हाई फ्रेंड्स एला उन्नारु एसएसएस थॉट्स यूट्यूब चैनल की स्वागत जीडिपप्पु पन्नीरु क्यारेट बीन्स वीटिल्तो एन्नो रकालुगा वंटलु वंडुकोवच्चुंडि अंदुलो एक्कुवगा इष्टपडेदि प्रजलु कोरुकुनेदि बिर्यानी अंडि ई बिर्यानी एला चेसुकोवालो कावाल्सिन परिमाणालु ఏంటో తెలుసుకుందాం పన్నీరు 100 గ్రాములు తీసుకొని దాన్ని కొంచెం పెద్ద ముక్కలుగా తరుక్కొని అలాగే జీడిపప్పు తీసుకొని శుభ్రం చేసుకొని అలాగే కొంచెం ఒక 25 గ్రాముల వరకు అల్లాన్ని తీసుకొని శుభ్రం చేసుకొని అలాగే తెల్లుల్లి బాగు చేసుకొని పచ్చిమిర్చి బీన్స్ తీసుకొని బీన్స్ని ఇలా తరుక్కొని క్యారెట్ తీసుకొని క్యారెట్ని ఇలా తరుక్కొని ఇలా మసాలా సామాగ్రిని సిద్ధం చేసుకొని వీటన్నింటిని ఒక దగ్గర సిద్ధంగా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ను ఒకటి తీసుకొని మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి తెల్ల ఉల్లి వేసి మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా వేసి ఇలా చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత బాస్మతి రైస్ ఒక 750 గ్రాములు తీసుకొని కడిగి పక్కన పెట్టుకొని దానిలో కాస్త నీళ్లు వేసి నానబెట్టి ఉంచాలి తర్వాత కడాయిని కానీ మూగుడుని కానీ బాండిని కానీ ఏదైనా తీసుకొని ఒక చెంచా 2 చెంచాల నెయ్యి ఒక చెంచా 2 చెంచాల వరకు నూనె వేసి మీరు ముక్కలుగా తరుక్కొని పన్నీరుని వేసి ఇలా బంగారు రంగు వచ్చేట్టుగా చక్కగా వేపుకొని లో ఫ్లేమ్లో వేపుకుంటే చక్కగా వేగుతుంది పన్నీరు మంచి రుచి కూడా వస్తుంది గట్టి పడదు కూడా ఇలా వేపుకొని వేరే గిన్నెలోకి తీసుకొని ఆ మిగిలిన నూనెలో బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు జీడిపప్పు వేసి అవి కాస్త పచ్చివాసన పోయేటంత వరకు కొంచెం మెత్తబడతాయి అలా వేపి వేపిన తర్వాత ఒక పక్కకు పోసి మీరు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్ద ఉంది కదండి ఆ ముద్దను తీసుకొచ్చి కాస్త పచ్చివాసన పోయేటంత వరకు వేపి ఇలా ఈ ముక్కలతో కలిపి రుచికి సరిపడా ఉప్పు వేయాలి బియ్యాన్ని కూడా జత చేయాలి కాబట్టి బియ్యానికి అంటే అన్నానికి సరిపడేట్టుగా కూడా ఉప్పును వేసేస్తే బాగుంటుంది వేసేసి మొత్తం అంతా కలిపిన తర్వాత ముందుగా నానబెట్టుకుని ఉన్న బియ్యంలో నీళ్లు తీసేసి ఆ బియ్యాన్ని మాత్రం ఇందులో కలిపి కాస్త మొత్తం అంతా కాయలు పట్టేలా కలిపేసి వేపుకొని ఉంచుకున్న పన్నీరు ముక్కలను కూడా వేసేసి ఇందులో కలిపేసి కాస్త గరం మసాలా పొడి లేదా ధనియా పొడి వేసుకొని చక్కగా కుక్కర్లోకి కానీ లేదా వేరే గిన్నెలోకి మార్చుకొని కుక్కర్లో పెట్టుకోవడానికి కానీ ఎలా చేసినా బాగానే ఉంటుంది ఇలా మొత్తం రైస్ని అంతటిని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా ఒక గ్లాసు నీళ్ళకి 2 గ్లాసులు నీళ్ళు అంటే 750 గ్రాముల బియ్యానికి 1500 ml నీటిని అంటే లీటర్ ఉన్నారు నీటిని కొంచెం వేసేసి ఒకసారి చక్కగా కలిపేసి కుక్కర్లో పెడితే కుక్కర్లోని లేదా కుక్కర్ అయితే డైరెక్ట్ కుక్కర్ అయితే కుక్కర్ లిడ్ మూత వేసేసి రైస్ ఉడికించుకున్నట్టుగా విజిల్స్ వచ్చేటంత వరకు ఆగి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీస్తే ఇంకా బ్యాలెన్స్ ఏముందండి బిర్యానీ సిద్ధం కాస్త ఒకసారి కింద నుంచి మీదకి కలిపేసి వడ్డించుకోవడమే తరువాయి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో చూస్తూ వీడియో గురించి ఒక మంచి కామెంట్ ఒకటి ఇవ్వడం మర్చిపోకండి ఇలా అతి త్వరగా అతి తక్కువ సమయంలో చక్కనైన బిర్యానీ చక్కగా చేసుకోవచ్చండి ఇది ఆరోగ్యంగా తినడానికి రుచిగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్